ని ఇలా డెవలప్ చేయొచ్చు, దీన్ని ఇలా వాడుకుందామని మా శాసనసభ్యులు వారి కూలీలందరికి వెళ్ళి ఇంటింటికి వెళ్ళి నాయకులు ఎవరిని ఇళ్ళగా పడుకొని ఇవ్వకుండా సర్పంచికి టిఫిన్ అండి, భోజనం, ఎవరు వచ్చినా ఎంతమంది అసలు ఇంతమందికి పనులు అవుతుంది అనుకుంటారు వచ్చిన వాళ్ళందరూ కూడా, ఎవరు వచ్చిన అందరినీ పలకరిస్తుందో ఆయన కాన్సెన్స్ నోట్బుక్స్ చెప్పలేదండి. అటువంటి అటువంటి అమరావతిలో రాజధాని డెవలప్ చేయాలని కష్టపడుతుంటే మా శాసనసభ్యుల చుట్టాలు అందరినీ వదిలేసుకుని ఎవరింట్లో పెళ్లి ఉంటానికి 50 శుభలేఖలతో 50 ఇళ్ళకి వచ్చిన గుర్తించట్లా, ఎందుకు గుర్తించలేదండి? ఆయన సొంతంగా ఒక కేసు కొనలేదండి. అంత కష్టపడే శాసనసభ్యులు వారి ఇంతవరకు లేరు, దాన్ని మీరు అందరూ గుర్తించి ఒక ప్రణాళిక లేకోకుండా మరి తలకర మెరుపులాగా మెరిసి మరి ఆయన యొక్క అమృత హస్తాలతో 30 లక్షల రూపాయలతో దళిత వాడలో దళితులకు సంబంధించిన శాఖ ఆయన ఉన్నారు కాబట్టి అక్కడ ఆ ట్యాంకులు. ఈ గ్రామ దర్శిని అంటే నిజంగా గ్రామ దర్శిని, నిజంగా గ్రామాల యొక్క వికాసం. ఈనాడు జాలపూడి మొత్తం మీద ఇంకా 10 మందికో 15 మందికో పెన్షన్లు ఇస్తే ఈ ఊర్లో నన్ను పెన్షన్లు అడిగేటువంటి వారు అక్కడ కూడా లేరు. రేపో మాపో కోనేరు కాశీ గారు పేరు పెట్టి కాలనీని ఆషాఢం అయిన తర్వాత ఎవరైతే పేదవారు ఉన్నారో పేదవారందరూ కూడా మరి ఇల్లు ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాం. మీకు ఇచ్చిన ఇల్లు కాకుండా ఈ రోజు గ్రామ దర్శిని చంద్రబాబు నాయుడు గారు పెట్టబట్టి మేము అందరం మిమ్మల్ని కలుసుకోవడానికి అవకాశం వచ్చింది. వచ్చింది కాబట్టి ప్రభావంతు లాంటి వాళ్ళకి 150,000 ఇల్లు మరి దారిలో కనపడితే మంజూరు చేశారు. ఇందాక ప్రభావంతు అనే అమ్మాయి ఒక అమ్మాయి కలిసింది ఇక్కడ, అంతకుముందు ఆమె ఎవరో నాకు తెలియదు. మరి ఆమెకి 150,000 ఇచ్చాం, ఆమెకి ఇచ్చాను. అదే విధంగా ఇప్పుడు ఎస్సీ కాలనీలో ఒక అమ్మాయి కట్టుకుంటానంటే రేపు పొద్దున్న రాసే హక్కు ప్రజలకు ఉంది. ఈరోజు గ్రామ దర్శనంలో వచ్చినటువంటి కంప్లైంట్ కాబట్టి తప్పనిసరిగా మరి వెంటనే 15 రోజుల్లో ఆ దొడ్లు కూడా నిర్మాణం చేస్తాం. ఇంకా ఎవరికి ఏం కావాలన్నా ఈ ప్రభుత్వం చేయడానికి చిత్తశుద్ధితో ఉందని చెప్పి ఈరోజు గ్రామ దర్శిని గ్రామ వికాసం సంతోషం. ఈరోజు మా మిత్రుడు ప్రభాకర్ గారు చెప్పినట్టుగా అనుకోని అతిథిగా ఈ కార్యక్రమానికి రావడం గ్రామ దర్శిని కార్యక్రమం. వట్లూరులో ఉన్నటువంటి సాంఘిక సంక్షేమ శాఖ గురుకుల పాఠశాల అదనపు గదుల ప్రారంభోత్సవం గురించి నేను ఇక్కడికి రావడం, ఈ సందర్భంగా ఆ కార్యక్రమం కూడా గౌరవ శాసనసభ్యులు ఎప్పటి నుంచో పిలుస్తూ ఉన్నారు. త్వరగా వచ్చి స్కూల్స్ కాలేజెస్ రీఓపెన్ అయినాయి, మా దగ్గర అదనపు గదుల నిర్మాణం జరిగి వాటిని ప్రారంభోత్సవం చేస్తే పిల్లలకి సౌకర్యవంతంగా ఉంటుందని చెప్పి ఎప్పటి నుంచి అడగటం, మరి ఈరోజు అవకాశం చూసుకొని ఈరోజు ఆ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసుకుంటే మిమ్మల్ని అందరినీ కూడా కలిసే అదృష్టం రావటం అనేది మరి నాకు నిజంగా ఇది అదృష్టంగా నేను భావిస్తూ ఉన్నా. ఈ గ్రామ దర్శిని గ్రామ వికాసం కార్యక్రమం మీ అందరికీ తెలుసు, తెలుగుదేశం ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో ఈ విడిపోయిన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో 2014లో అధికారంలోకి వచ్చి ఇప్పటికీ 1500 రోజులైంది. 2 రోజుల క్రితం 1500 రోజులు పూర్తి చేసుకున్న సందర్భంగా ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేశాం. రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతూ ఉన్నాయి 175 నియోజకవర్గాల్లో ఈ 1500 రోజుల్లో ఈ రాష్ట్రంలో గ్రామాల్లో పట్టణాల్లో నగరాల్లో సాధించినటువంటి ప్రగతి, చేసిన అభివృద్ధి కార్యక్రమాలు, ప్రజలకు అందుతున్నటువంటి సంక్షేమ కార్యక్రమాల్ని సమీక్షించుకొని ముందుకెళ్ళడం కోసం ఇవాళ పార్టీ శ్రేణులు కానీ
నియోజకవర్గ బాధ్యులు శాసనసభ్యులు కానీ ఇన్ఛార్జెస్ కానీ అధికారులు కానీ గ్రామాల్లోకి వెళ్ళాలి, ప్రజల మధ్యకి వెళ్ళాలి. ప్రజలకు జరిగినటువంటి కార్యక్రమాలు, జరుగుతున్న కార్యక్రమాలు ఇంకా ఏం చేయాలనే దాని మీద నిరంతరం ప్రజల మధ్య ఉండాలని చెప్పి ఈ గ్రామ దర్శిని కార్యక్రమం తీసుకొని 2 రోజుల క్రితమే 1500 రోజులు పరిపాలన పూర్తయిన సందర్భంగా ఈ కార్యక్రమాన్ని గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ప్రారంభోత్సవం చేశాడు. ఈ కార్యక్రమం ప్రారంభోత్సవం కూడా గుంటూరు జిల్లాలో నా నియోజకవర్గంలో పిల్లలు చదువుకున్నటువంటి పిల్లలకి నిరుద్యోగాన్ని పారదోలడం కోసం అనేక కార్యక్రమాలు తీసుకొని ఈ రోజున పారిశ్రామిక వృద్ధి జరగాలని చెప్పి విశాఖపట్నంలో ఇప్పటికీ 3 సార్లు సిఏఏ సదస్సులు, పారిశ్రామిక సదస్సులు జరిపి 1 లక్షలాది మంది పారిశ్రామికవేత్తల్ని 1 లక్ష కోట్ల రూపాయల పెట్టుబడులు ఈ రాష్ట్రంలో తీసుకొచ్చి పరిశ్రమలు స్థాపించడం కోసం ఇటోదిక్కుగా కృషి చేస్తున్నటువంటి ముఖ్యమంత్రి గారు మీరు చూస్తూ ఉన్నారు. ప్రపంచంలో ఎక్కడా లేనటువంటి గొప్ప రాజధాని నిర్మాణం, అమరావతి నిర్మాణం చేస్తున్నటువంటి ముఖ్యమంత్రిని మీరు చూస్తూ ఉన్నారు. అది ఎంతో మందికి ఎక్కడో ఒకరికి చరిత్రలో ఒకటే ఎలా వస్తుంది, ఒక అవకాశం, ఒక రాజధాని నిర్మాణం చేయటం అనే అవకాశం. అది దక్కినటువంటి ఏకైక ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు. రాష్ట్ర విభజన దురదృష్టం మన కర్మ అనుకుంటే, కానీ రాజధాని నిర్మాణం అంటే మరి చరిత్రలో నిలిచిపోయేటటువంటి విధానంలో ప్రపంచంలోనే అత్యుత్తమైనటువంటి నగరంగా తీర్చిదిద్దడం కోసం అహోరా కార్పొరేషన్లే కార్యాలయాలకు తాళాలు వేసుకొని మూసి మూతేసినటువంటి పరిస్థితి, కేంద్ర ప్రభుత్వం నుంచి వచ్చే నిధులు కూడా రాజశేఖర రెడ్డి హయాంలో ఆపేసినటువంటి పరిస్థితి. అప్పుడు బ్రాహ్మణ్ ఇవాళ వైశ్య కార్పొరేషన్ కూడా పెట్టాం. ప్రతి ఒక్క వర్గానికి కార్పొరేషన్ ఏర్పాటు చేసి ఇవాళ నిరుద్యోగ యువతకి ఉపాధి సౌకర్యాలు కల్పించేటటువంటి రుణ మంజూరు చేసి అనేక రకాలుగా ఆదుకుంటున్నటువంటి ప్రభుత్వం తెలుగుదేశం ప్రభుత్వం అవునా కాదా అని చెప్పి మిమ్మల్ని అడుగుతా ఉన్నాం. ఓ పక్క అభివృద్ధి కార్యక్రమాలు, ఓ పక్క సంక్షేమ కార్యక్రమాలు, రైతాంగానికి రుణాలు, ఎన్ని సంక్షేమ కార్యక్రమాలు, వ్యక్తిగత లబ్ధి పొందే కార్యక్రమాలు, అభివృద్ధి కార్యక్రమాలు గతంలో ఎప్పుడన్నా జరిగినాయి అని చెప్పి మీరు బేరం చేసుకోవాలని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నా. మరి ఇన్ని కార్యక్రమాలు చేస్తూ మరి రాబోయే రోజుల్లో అసలు ఇంకో పార్టీ గురించి ఆలోచన చేయాల్సిన అవసరం ఉందా? ఇంకో నాయకుడు గ్రామాల్లో తిరిగే అర్హత ఉందా ఇంకో రాజకీయ పార్టీకి? మీ నియోజకవర్గమే కాదు 175 నియోజకవర్గాల్లో ఎక్కడా ఉందని నేను అనుకోవట్లా. అసెంబ్లీకి ఎన్నుకున్నటువంటి కొన్ని నియోజకవర్గాల్లో ఆ శాసనసభ్యులు అసెంబ్లీకి రానివ్వడం ఆ నాయకుడు జగన్మోహన్ రెడ్డి. పార్లమెంట్కి ఎన్నికైనటువంటి పార్లమెంట్ సభ్యుల్ని కేంద్ర ప్రభుత్వంతో కుమ్మకై వాళ్ళ మీద పోరాటం చేయాల్సి వస్తుందని చెప్పి భయపడిపోయి పారిపోయి రాజకీయ నష్టపోయాం. మనం నమ్మించి మోసం చేసినటువంటి కేంద్ర ప్రభుత్వం ఇవాళ మనకి బీజేపీ మీద ప్రేమతో మనం వాళ్ళతో కలవాల. కేంద్రంలో కాంగ్రెస్ పార్టీ భ్రష్టి పట్టిపోయిన పరిస్థితులు కనపడతా ఉన్నాయి. కేంద్రంలో నరేంద్ర మోడీ అధికారంలోకి వచ్చే అవకాశం కనపడతా ఉంది. కేంద్రంలో అధికారంలోకి వచ్చే రాష్ట్రం యొక్క సపోర్టు కష్టాల్లో ఉన్న మన రాష్ట్రానికి అవసరం. కాబట్టి నరేంద్ర మోడీ బీజేపీతో మనం కలిసి ఎన్నికల ముందు వెళ్ళాం రాఘవ నాయుడు గారి నాయకత్వంలో అని చెప్పి మీకు తెలియజేస్తా ఉన్నా. ఇదంతా ఎందుకు గుర్తు చేస్తా ఉన్నారంటే నరేంద్ర మోడీ ప్రభుత్వం మీద అవిశ్వాస తీర్మానం పెట్టాం. రేపు అవిశ్వాస తాకట్టు పెట్టే విధానంగా వ్యవహరిస్తున్నటువంటి ప్రతిపక్ష నాయకుల యొక్క నిజస్వరూపం అందరూ తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. అంటే మీ ఒక్కరికే కాదు, జందులూరు నియోజకవర్గం అవసరంలా ఎవరు ఇక్కడ అభివృద్ధి కోసం శక్తి వంచన లేకుండా కృషి చేస్తున్నటువంటి సోదరుడు చింతన ప్రభాకర్ గారు తప్పని అదేవిధంగా మీరందరూ అండదండగా ఉంటారని చెప్పి ఆశీర్వదిస్తారని చెప్పి అదనంగా కొన్ని శాంక్షన్స్ అడిగాడు తప్పనిసరిగా ఈడీ గారికి చెప్పి మీకు అదనంగా కొన్ని శాంక్షన్స్ కూడా ఇవ్వమని చెప్పి నేను మాట్లాడతాను తప్పనిసరిగా. బాబు కుర్చీ మీద